ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంటే ఇంకా దాదాపుగా 8 నెలల పాటు సమయం ఉన్న తెలుగుదేశం పార్టీ తమ కేడర్ను అలర్ట్ చేయడానికి ఎన్నికలు రేపు మాప ఉన్నాయనే విధంగా హడావిడి చేయడం ఎన్నికల కమిషన్ కూడా డిసెంబర్ కి ఎన్నికలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ గా ఉండాలనేసి అర్లీగా సర్వే జరిపించడం సో ఎన్నికల వాతావరణం అనేది 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా కనిపిస్తుందో లేదో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా హీట్ అయినట్లు కనిపిస్తుంది అంటే ఇందులో ప్రత్యేకించి మన అనంతపురం జిల్లాలో దొంగ ఓట్లు తొలగించాలన్న డిమాండ్ తో పరిటాల సమేత మా ఓట్లు తొలగించారన్నటువంటి కంప్లైంట్ తో పయోల కేసు ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం నిజంగా ఏదో జరుగుతా ఉందనేసి ఈ రోజు ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతోంది ఇందులో పరిటాల సునీత గారు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 2019 ఎన్నికల ముందు 17,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు అని ఆమె కంప్లైంట్ చేస్తోంది మరి ఆమె కుమారుడు ఎక్కించాడా ఆమె తమ్ముళ్ళు లెక్కించారా ఆమె బంధువులు లెక్కించారా ఆమె పార్టీ వారు లెక్కించారా లేదా తెలియదు కానీ 17,000 ఓట్లు దొంగ ఓట్లు లెక్కించారు కాబట్టి అవి తొలగించాలి అనేసి అధికారులకు అర్జీలు పెట్టుకున్నారంట అధికారులు పని చేయలేదంట వారి మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు సరే ఎక్కడైనా ప్రొసీజరల్ ల్యాప్స్ ఉన్నా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం అందరు ఎవరిపైనైనా చర్యలు ఉంటాయి అయితే ఇక్కడ దొంగ నడుస్తున్నటువంటి వైనం మీరందరూ గమనించాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఆమె ఉన్న సమయంలో కర్ణాటక ఓటర్లను రామగిరి మండలంలో ఓటర్లుగా నమోదు చేయించినారనేసి నేను స్వయంగా ఆ రోజు ఎన్నికల కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఆ ఓట్లు ఇంకా అలాగే ఉన్నాయి రీసెంట్గా జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్లలో ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ రామగిరి మండలంలో రామగిరి మాదాపురం నసనకోట ఎంసీపల్లి పేరూరు పంచాయతీల్లో ఓటర్లుగా ఇప్పటికి కూడా చలామణి అవుతా ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 25,750 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పరిస్థితుల్లో మేము ఇక్కడ పోటీ చేయమని ధర్మవరం వలసపోయినటువంటి పరిటాల సునీత కుటుంబం మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికీ తప్పనిసరి పరిస్థితిగా రాప్తా నియోజకవర్గంలోకి వచ్చి అనంతపురం పట్టణంలో ఒక భవనంలో ఒక 20 కంప్యూటర్లు పెట్టుకుని ఒక 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లను పెట్టుకుని ఓట్లు తొలగించడమే పనిగా గత 3-4 నెలల నుంచి పనిచేస్తూ వస్తూ ఉన్నారు వీరందరూ ఏం చేశారంటే పరిటాల సునీత ఆధ్వర్యంలో 17,000 ఓట్లు తొలగించాలనేసి ఆన్లైన్లో అప్లై చేశారు 17,000 ఓట్లను తొలగించమని ఇతరులు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే దాన్ని వెరిఫై చేసి ఎన్నికల కమిషన్ బిఎల్ఓల ద్వారా వెరిఫై చేసి తగు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అవకాశం ఉన్నాయి అయితే ఇవి అబ్జెక్షన్ చేసేటువంటి అప్లికేషన్స్ కాదు
ఈ 17,000 మంది రాప్తాడు నియోజకవర్గంలో మేము దొంగ ఓటర్లము, మా ఓటు తొలగించండి మర్రు అని తమంతకు తామే అప్లై చేసుకున్నట్లుగా దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే 432 మంది చనిపోయిన వాళ్ళు కూడా అయ్యా మా ఓటు తొలగించండి అని ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. పరిటాల సున్నత ఆధ్వర్యంలో మరి ఆత్మలు వచ్చి అప్లై చేసినాయా? మరి 17,000 మంది ఈ నియోజకవర్గంలో మేము ఉండము, మేము పలాయనం చిత్తగించదలిచాం, వెళ్ళిపోదలిచామనేసి ఓటర్లు డిలీషన్ కోసం తమంతకు తాము అప్లై చేశారా? ఇది ఫ్రాడులెంట్ ప్రాక్టీస్, ఇందులో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది అని భావించి అధికారులు వెరిఫికేషన్ చేశారు. ఏమయ్యా మీ ఓట్లు మీరు తొలగించమని అప్లై చేసుకున్నారని, మేమెందుకు చేసుకుంటామండి, మా ఓటు మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మేమెందుకు తొలగించుకుంటాం మా ఓటును, వాళ్ళందరూ సెలవు ఇవ్వడంతో ఇది ఒక తప్పుడు ప్రొసీజర్లో ఓట్లను తొలగించేటువంటి ఒక కుట్ర అనేసి భావించి దాన్ని సెట్ అసైడ్ చేయడం జరిగింది. అయితే 2019కి వెళ్తే ధర్మవరంలో ఒకే ఐపి అడ్రస్ నుంచి కానీ, ఒకే ఈసేవా సెంటర్ నుంచి కానీ, ఒకే వ్యక్తి కానీ ఎక్కువ సంఖ్యలో ఓట్లను తొలగించమని కానీ ఎక్కించమని కానీ అప్లై చేసినట్లు తెలిస్తే కేసులు నమోదు చేయమని ఆర్డీఓ ధర్మవరం గారు ఆదేశాలు ఇవ్వడము, కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా అదే ప్రొసీజర్ ఉంది. మరి అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మరి ఈఆర్ఓ రాప్తాడు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ విధంగా వేల సంఖ్యలో ఒకటే రోజున ఒకటే సిస్టమ్ నుండి లేదా పదుల సంఖ్యలో సిస్టమ్స్ నుండి వేల సంఖ్యలో తమ ఓట్లను తాము తొలగించుకునే విధంగా అందరూ పొలవమని పరిటాలు వచ్చినంత ఇంటికి వెళ్ళి ఆడ కంప్యూటర్లో అందరూ నొక్కి 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 మా ఓట్లు తొలగించండి అనేటువంటి ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్లో చేశారో వీటిపైన విచారణ జరపాలా? ఆ కంప్యూటర్స్ను కానీ ఆ ఇంటిని కానీ సీజ్ చేయాలా? ఇటువంటి ఫ్రాడులెంట్ ప్రాక్టీస్కి పాల్పడిన వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా? తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ మధ్య కూడా మాకు సంబంధించినటువంటి బిఎల్ఏలు కొంత రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. పర్మనెంట్ మైగ్రేషన్స్కి సంబంధించి ఏళ్ల తరబడి ధర్మవరము, అనంతపురము, బెంగళూరు, బళ్ళారి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వీళ్ళ ఓటు తొలగించండి అనేసి చాలామంది, ఇది రామగిరి మండలానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్. ఇటువంటి అర్జీలు కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మొన్న ఓట్లు వేశారు, మళ్ళీ ఇక్కడ ఓట్లు ఎక్కించుకుంటా ఉన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక వెంకటాపురం గ్రామంలో 600 ఓట్లు ఉన్నాయి, చిన్న గ్రామం, 120 గడపల వెంకటాపురం గ్రామం, 600 ఓట్లు. ఈ నియోజకవర్గంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం 95,000 ఇళ్ళు ఉన్నాయి, 240,000 ఓట్లు ఉన్నాయంటే 2.5 to 2.6 ఓట్స్ పర్ హౌస్ ఉంది. కానీ వెంకటాపురం గ్రామంలో ఇంటికి 5 ఓట్ల లెక్కన యావరేజ్గా ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆ గ్రామానికి సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా నమోదు చేయబడి ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓట్లను వినియోగించుకునేటువంటి ఒక ఫ్రాడులెంట్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. సో దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మన ఓట్లు తొలగిపోతున్నాయి, మన ఓట్లు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారని ఓటర్లు ఎవరైనా భయపడుతుంటే వారి దృష్టికి నేను ఒక విషయాన్ని తీసుకోవాలదలిచాను. ఎవరు కూడా భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషను ఒక స్టాండర్డ్
ఆపరేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఉంది. ఈ ఎస్ఓపి ఏంటంటే డెత్ వాటర్స్ను గుర్తించి డైరెక్ట్గా డిలీట్ చేయడము, మరియు పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎలక్ట్రాన్స్ శాశ్వతంగా వలసపోయినటువంటి ఓటర్లను తొలగించేదానికి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రకారము ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏ ఓటర్నైనా తొలగించదలిస్తే ఆ ఓటర్కి ఒక రిజిస్టర్ పోస్ట్లో ఒక నోటీస్ పంపాలి. పంపుతూ, అయ్యా మీరు పలానా బూత్ నంబర్లో మీరు నివాసం ఉంటున్నట్లుగా మీ ఓటు నమోదై ఉంది, కానీ మీరు ఇక్కడ నివాసం ఉండటం లేదని, శాశ్వతంగా మీరు వలసపోయి ఉన్నారని మా బిఎల్ఓల ద్వారా మాకు సమాచారం అందింది, కాబట్టి మీ ఓటును ఎందుకు తొలగించకూడదు అని ఒక నోటీస్ ఇవ్వాలి. 15 రోజుల్లో ఆ నోటీసు ఆ అడ్రస్కి చేరకపోయినా, ఆ అడ్రస్కి ఆ నోటీస్ చేరకపోయినా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నిక తెచ్చినా అక్కడ ఎవరూ లేరనేసి, లేదా వారి నుండి సమాధానం రాకపోయినా ఈఆర్ఓ గారు బిఎల్ఓ ద్వారా వెరిఫికేషన్ చేసి తొలగించేటువంటి ఒక ప్రక్రియను, ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని, ఇది ఫైనల్ ప్రొసీజర్. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫర్ డిలీషన్ ఆఫ్ పర్మనెంట్ మైగ్రేటర్స్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎలక్టర్స్. సో వీళ్ళను పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయినటువంటి ఎలక్టర్స్కి సంబంధించి ఇచ్చిన ప్రొసీజర్. మరి ఇటువంటి ప్రొసీజర్ ఉండగా కూడా ఈ విధంగా ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఎన్నికలలో ఎదుర్కొని గెలవలేక దొంగ ఓట్ల ద్వారా 25 సంవత్సరాల అధికారాన్ని నిలబెట్టుకుని ఈరోజు మీ డొల్లతనం బయటపడి నియోజకవర్గ ప్రజలకు మీ వల్ల ఉపయోగమే లేదని ప్రజలు తెలుసుకున్న తరుణంలో ఓటమి పాలై నియోజకవర్గాన్ని వదిలి పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎలక్టర్గా మిగిలిపోయి మీరు షిఫ్ట్ అయిపోయి ఈరోజు ఓటర్లు గ్రామంలో లేరని ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అనంతపురం పట్టణంలో కావచ్చు, ధర్మవరంలో కావచ్చు, వేల మంది రామగిరి కనగానపల్లి మండలాల నుంచి ఇక్కడ పరిటాల రవి హయాంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. కాలనీలే వచ్చాయి. రామ్నగర్ ప్రాంతంలో, మారుతినగర్ ప్రాంతంలో, రుద్రంపేట ప్రాంతంలో కాలనీలే ఏర్పడ్డాయి. శ్రీహరి తెలిసి శ్రీనగర్ కాలనీ, అక్కడ ఏదో మరి గుడ్విల్ కాలనీ అనే పేరుతో గుడ్విల్ డబ్బులతో కట్టుకున్న కాలనీలు అనేటువంటి అప్పట్లో ప్రచారం లేకొచ్చాయి. సో ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు దాదాపుగా 1995-2000 ప్రాంతంలో, అంటే దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల ముందు సెటిల్ అయిపోయిన వాళ్ళందరి పేర్లు మేము మీకు ఇస్తాము, మీరు తొలగించుకోగలుగుతారా, రాప్తా నియోజకవర్గం ఓటర్ లిస్టులో ఉంచి మీరు తొలగించుకోగలుగుతారా, మరి మీకు వర్తించినటువంటి చట్టము ఇంకొకరికి వర్తిస్తారా, అదేవిధంగా అబ్జెక్షన్స్ చేయండి. బిఎల్ఓస్ ఇళ్ళకు తిరుగుతూ ఉన్నారు, బిఎల్ఏస్ను కూడా జత చేసుకుని ఇళ్ళకు తిరుగుతూ ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి అబ్జెక్షన్స్కు సంబంధించి ఈఆర్ఓ గారు వాటిలో నిజంగా వ్యాలిడ్ రీజన్స్ ఉన్నటువంటి అయితే డెలిషన్స్ కానీ ఎడిషన్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ను పబ్లిష్ చేస్తారు. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో కూడా మీ అబ్జెక్షన్స్ను కానీ, మీ అంటే మీరు డెలిషన్ గురించి మీరు చేసిన అబ్జెక్షన్స్ను కానీ, లేదా ఎడిషన్స్ కూడా ఓట్లను ఎక్కించమని మీరు చేసినటువంటి ఒక రిక్వెస్ట్లు కానీ పరిగణలోకి తీసుకోకపోతే దెన్ యూ కెన్ గివ్ యువర్ అబ్జెక్షన్. అంతేగాని చచ్చిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓట్లు తొలగించమని అడిగినట్లు 17,000 మంది ఒకేసారి ఉన్నట్టుండి రాప్తా నియోజకవర్గం నుండి మా ఓటు తొలగించమని అప్లై చేసుకున్నట్లు మీరు కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడడం అనేది దయచేసి మానుకోండి.
నిజంగా మీకు నమ్మకం ఉంటే ఎన్నికల బరిలో మీరు నిలబడగలుగుతారని నమ్మకం ఉంటే మీరు చేసిన మంచిని గురించి చెప్పుకోండి ఇల్లిల్లో తిరగండి 25 సంవత్సరాల పరిటాల కుటుంబ హయాంలో మేము ఈ మంచి చేశాం మీకు ఇంటింటికి తిరిగి మీరు చెప్పుకొని ఓట్లు అడగండి దాన్ని ఎవరు కాదన్న మీరు గాని మీ చంద్రబాబు నాయుడు గారు గాని ఈ ప్రాంతంలో ప్రజలకు మీకు ఇది చేశామని ఏదైనా ఉంటే అది చెప్పుకొని తిరగండి అంతేగాని ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా గెలవడానికి అవకాశాలే లేవని పారిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దొంగ ఓట్ల ద్వారా గెలవాలనేసి లేదా ఉన్న ఓటను తొలగించి గెలవాలనేసి ప్రయత్నం చేస్తే ప్రజలు మీ గురించి సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇటువంటి విషయాలు బహిర్గతమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మరోసారి బుద్ధి చెప్పాలని అనుకుంటారు కాబట్టి ఇప్పటికైనా సిగ్గుమాలిన చర్యలు మానుకొని పద్ధతిగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి దరఖాస్తులు చేసుకోండి లేదా అబ్జెక్షన్లు పెట్టుకోండి కానీ ఈ రకంగా మీరు 10 కంప్యూటర్లు పెట్టుకొని మీ ఇంట్లో 10 మంది కంప్యూటర్ ఆపరేటర్లు పెట్టుకొని ఓట్లను తొలగించాలని ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా కేసులు నమోదు చేయమని ఎన్నికల కమిషన్ కోరుతామని హెచ్చరిస్తాము।